ఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ప్రేక్షకులందరికీ భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు జనవరి నెల 21వ తారీఖు 2020 మంగళవారం, శ్రీ వికారినామ సంవత్సరం, పుష్యమాసం, తిది ద్వాదశి నక్షత్రం జ్యేష్ట ఉన్నది. పుష్యమాసం అంటేనే పుష్యమి నక్షత్రానికి సమీపంలో సూర్యుడు చంద్రుడు సంచారం చేస్తూ ఉంటారు. మరి ఈ మాసమంతా కూడాను ఈశ్వర నామార్చన చేయడం వలన అనుకూల ఫలితాలు దక్కుతాయి. పరమేశ్వరుణ్ణి ఆరాధించడం వలన శనీశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటిది ఈ పుష్యమాసం. మరి శనీశ్వరుడు మెచ్చిన దైవం ఆ పరమేశ్వరుడు. శనీశ్వరుడు అంటేనే ఈ కలియుగంలో రాజ్యమేలేటువంటి వెంకటేశ్వరుడు. మరి ఆయన ఇష్టదైవం పరమేశ్వరుడు. నా భేద శివకేశయో, శివునికి కేశవునికి ఇద్దరికీ భేదమే లేదు. శివుణ్ణి అడిగితే విష్ణునామాన్ని జపించమంటాడు, విష్ణువుని అడిగితే శివనామాన్ని జపించమంటాడు. పార్వతి మంత్రాన్ని అడుగుతుంది, నాథ ఏదైనా పరమ పవిత్రమైనటువంటి ఒక మంత్రం చెప్పవా. అప్పుడు ఆ యొక్క పరమేశ్వరుడు చెబుతాడు, రామ 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 రామా ఇతి సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఆయనేమో శివనామాన్ని చెప్పాడు, శివుడేమో విష్ణునామాన్ని చెబుతున్నాడు. విష్ణువుని అడి విష్ణువేమో శివనామాన్ని, శివుడేమో విష్ణువు నామాన్ని చెబుతున్నాడు. వారిద్దరికీ ఏ భేదము లేదు. ఈ పుష్యమాసం అంతా కూడాను సూర్యుడు చంద్రుడు, సూర్యుడు విష్ణువు, చంద్రుడు పరమేశ్వరుడు. ఇలాగా మనం ఈరోజు మంగళవారం కాబట్టి అన్ని రాసుల వారి మీద కూడాను కుజగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది. ఈ కుజుడు అంటే 14 సంవత్సరాల వయసు ఉండేటువంటి, 14 ఏళ్ల ప్రాయము కలిగినటువంటి టీనేజ్ అబ్బాయి కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి. ఆ స్వామివారు ఆనందించాలి అంటే, మనకు కుజగ్రహం యొక్క అనుకూల ఫలితాలు దక్కాలి అంటే 14 ఏళ్ల బాలబాలికలకు మిఠాయిలు పంచడం వలన, చాక్లెట్స్ ఇవ్వడం వలన వాళ్ళు ఆనందించారు అంటే వారిలోనే కొలువైనటువంటి ఆ యొక్క కుమారస్వామి మనకు అనుకూల ఫలితాలను కలిగిస్తాడు. ఇంకా బుద్ధిమాంద్యత కలిగినటువంటి బాలబాలికలకు రుచికరమైనటువంటి మంచి భోజనాన్ని ఇవ్వడం వలన కుజుడు మనకు అనుకూల ఫలితాలను ప్రసాదిస్తూ ఉంటాడు. ఈ కుజునికి అధిష్టాన దైవం నరసింహస్వామివారు. తారకాసుర సంహార సమయంలో తారకాసురుణ్ణి సంహరించాలి అంటే పగలుగాక రాత్రిగాక మట్టి మిట్ట మధ్యాహ్న సమయంలో ఏ ఆయుధములు లేక గోళతో చీల్చివేయడానికి ఆ యొక్క స్వామివారు నరసింహుడున్న నరుడిగా కొంత సింహంగా అవతరించి ఆ తారకాసుర సంహారం చేస్తూ ఉంటారు కదా. అందుకని ఆ కుజునికి బాగా ఇష్టమైనటువంటి దైవం నరసింహస్వామివారు. కాబట్టి ఈరోజు ఎర్రమందారాలతో ఈ కుజుడు రక్తవర్ణం, రక్తగంధం, రక్తబాల్యామర్దనం, రక్తపుష్పం, రక్తవర్ణంలో ఎర్ర రంగుతో ఉంటాడు. కాబట్టి ఎరుపు మందారాలతో నరసింహస్వామి వారిని ఆరాధించడం వలన 12 రాసుల వారు నరసింహస్వామి వారి దివ్యక్షేత్రానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం వలన ఆ కుజుడు మనకు అనుకూల ఫలితాలను ఇస్తాడు. ఈ కుజ అంటే కు అంటే భూమి, జ అంటే జన్మించినవాడు, ధరణీ గర్భ సంభూతం భూగర్భము నుండి జన్మించినటువంటి వాడి కుమారస్వామి. కుమారం శక్తిహస్తం, ఆ కుమారస్వామి వారు శక్తిహస్తములో ధరించినటువంటి వాడు. మంగళం ప్రణవామ్యహం, ఆయన మంగళం. మంగళవారం రోజు ఆయన అధిష్టానమై ఉంటాడు. ఎర్ర రంగు పూలతో సుబ్రహ్మణ్య స్వామివారిని పూజించిన ఆయనకు అధిష్టాన దైవమైనటువంటి, అలాగే నరసింహస్వామివారి నామాన్ని ధ్యానించిన, క్షేత్రానికి వెళ్ళి దర్శించుకున్న మంచి శుభ ఫలితాలుంటాయి. మేష వృశ్చిక రాశ్యాధిపతిం, ఈ మహానువాడు ఈ యొక్క కుజుడు మేషానికి వృశ్చికానికి అధిపతిగా ఉన్నాడు. అనురాధ నక్షత్ర జాతం, అనురాధ నక్షత్రంలో ఎవరైతే జన్మించారో వారందరికీ కూడాను అనుకూల ఫలితాలను కలిగిస్తూ ఉంటాడు. ఇంకా ఈరోజు 7000 సార్లు
కుజ జపం చేయడం వలన, కందులు దానంగా ఇవ్వడం వలన వివాహకారకుడు ఈ కుజుడు, పుత్రకారకుడు, సంతానకారకుడు, ఆరోగ్యకారకుడు, ఆయుష్కారకుడు ఈ కుజుడు. మనకు అనుకూల ఫలితాలను ఇవ్వాలంటే కందులు ఆవుకి తినిపించడం వలన శీఘ్ర వివాహ ప్రాప్తి ఉంటుంది. కందులు దానంగా ఇవ్వడం వలన, కందులు వర్ణంలో ఉండేటువంటి పగడాన్ని ధరించడం వలన అనుకూలంగా ఆ కుజుడు మనకు వరాలను కురిపిస్తూనే ఉంటాడు. ఇంకా మాతా లక్ష్మీ నరసింహ, పితా లక్ష్మీ నరసింహ, మమ దేహి కరావలంబం అంటూ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఈ రోజంతా ధ్యానించండి. ఆ కుజగ్రహం మనకు అనుకూలమైన వరాలను కురిపిస్తుంది. ఇక కుజజప పారాయణ శ్లోకం వినండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ ధ్యాన శ్లోకం అండి. దీని తాత్పర్యం ఏమిటి అంటే ధరణీ గర్భ సంభూతం, ధరణీ అంటే భూమి, గర్భ సంభూతం భూమి నుంచి ఉద్భవించినటువంటి ఓ కుమారస్వామి విద్యుత్కాంచన సన్నిభం, విద్యుత్కాంచనం మెరుపులాగా తలతలా మెరిసేటువంటి దేహ సౌష్ఠవ కాంతి కలిగినటువంటి ఓ కుమారస్వామి, శక్తిహస్తం చేతిలో శక్తిని ధరించినటువంటి ఓ స్వామి, కుమారం తం మంగళ 14 ఏళ్ల ప్రాయంలో ఉండేటువంటి ఓ కుమారస్వామి మంగళం, ఈ మంగళవారం రోజున నమామి ప్రణమామి అహం, నేను నిన్ను నమస్కరిస్తున్నాను. ఆయనకు ఇష్టమైనటువంటి కుమారస్వామి వారికి ఇష్టమైనటువంటి దేవుడు ఎవరయ్యా అంటే లక్ష్మీ నరసింహస్వామి వారు. దగ్గరలో ఉంటే యాదగిరి దివ్యక్షేత్రానికి వెళ్ళండి, దగ్గరలో ఉంటే పులిగుట్ట నరసింహస్వామి వారి క్షేత్రానికి వెళ్ళండి, ఇంకా మీ గ్రామాలలో ఉండేటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రానికి వెళ్ళండి, అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇంకా వీలైతే తిరుత్తణి, పళని క్షేత్రాలలో ఉండేటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కూడా మీరు దర్శించుకోవచ్చు. ఇక రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి. మేషరాశి వారు ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడాను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. శుభకార్యాలకు డబ్బు మీరు ఈరోజు వ్యయం చేయగలుగుతారు. ఆలయాలను సందర్శిస్తారు. సంఘంలో మీకు మంచి గౌరవం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో మీరు విజయప్రదంగా ముందడుగు వేస్తారు. ఈ యొక్క మేషరాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, లక్ష్మీ నారసింహ కర అవలంబ స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన కుజగ్రహం అనుకూలిస్తుంది. మాతా నృసింహశ్చ పితా నృసింహశ్చ భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహ విద్యా నృసింహ ద్రవిణం నృసింహ లక్ష్మీ నరసింహ మమ దేహి కరావలంబం. కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. ఓ లక్ష్మీ నరసింహ, నీవే తల్లి, నీవే తండ్రి, నీవే విద్య, నీవే నా యొక్క ధనము, నీవే నా యొక్క ఐశ్వర్యం, నీవు తప్ప నాకింకెవరు లేరు, నీవే నాకు చేయూతనివ్వు స్వామి అని చెప్పి కోరుకోవడం, ఇది సాక్షాత్తు ఆదిశంకరుడు రచించినటువంటిది. ఆదిశంకరుడు అంటేనే సాక్షాత్తు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని కుమారుడే ఈ కుజుడు, ఆయనే కుమారస్వామి. ఆయన మెచ్చి రాసినటువంటి ఈ యొక్క లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితం ఉంటుంది. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి వ్యవహారాలన్నీ కూడాను చకచకా పూర్తి అవుతాయి. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అనుకోని విధంగా ధనప్రాప్తి, మాయాధనప్రాప్తి ఉంటుంది. వివాదాలకు మీరు దూరంగా ఉండండి, తగవులాటలకు దూరంగా ఉండండి. ఈరోజు ఆరోగ్యం కుదరబడుతుంది. వ్యాపారులకు, ఉద్యోగులకు మరిన్ని లాభాలే ఉంటాయి. ఈ వృషభ రాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, ఉత్తర దిశ ప్రయాణాలు చేయడం వలన, లక్ష్మీ నరసింహ దివ్యక్షేత్రానికి వెళ్ళి దర్శించుకోవడం వలన నరసింహ లక్ష్మీ నరసింహ అని చెప్పి స్వామివారిని ధ్యానించడం వలన శుభ ఫలితం దక్కుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు శుభకార్యాల్లో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక ఉంటుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవం ఉంటుంది. వాహన యోగం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ఉత్సాహం ఉంటుంది. మిమ్మల్ని ఎవరైతే గతంలో మీ యొక్క ప్రతిభను చూశారో వాళ్ళు మరలా మిమ్మల్నే ఆహ్వానించడానికి ఉద్యోగులకు అనుకూలమైనటువంటి కాలం యోగవంతంగా నడుస్తున్నది. ఈ మిథున రాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, పడమర దిశ ప్రయాణాలు చేయడం వలన, లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ధ్యానాన్ని చేయడం వలన
శుభ ఫలితం ఉంటుంది. లక్ష్మీ నరసింహ, శ్రీలక్ష్మీ నరసింహ, లక్ష్మీ నరసింహ, నమస్తే నమః అనేటువంటి దివ్య పవిత్రమైనటువంటి మంత్రాన్ని జపించండి. ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి, ధనవస్తు లాభాలు ఉంటాయి, ఆహ్వానాలు అందుతాయి, శుభవార్తలు వింటారు, సన్మాన యోగం ఉంటుంది, వ్యాపారులకు ఉద్యోగులకు మంచి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, అలాగే తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, నరసింహస్వామి నామాన్ని స్మరించడం వలన శుభఫలితం ఉంటుంది. లక్ష్మీ నరసింహ, లక్ష్మీ నరసింహ, నమస్తే నమః అనేటువంటి పరమ పవిత్రమైనటువంటి నామాన్ని ఈరోజు కీర్తించండి. ఎందుకంటే మంగళవారం కుమారస్వామికి మెచ్చిన దైవుడు ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారు. ఆ నామాన్ని విడవకుండా ఉండండి, అన్ని రోగములు కూడాను వదిలిపోతాయి, ఆయురారోగ్యములతో ఉంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీకు గతంలో ఉన్న చికాకులన్నీ తొలగిపోతాయి, ధనం వ్యయం కాస్త ఉంటుంది. కాబట్టి ఆచితూచి ఖర్చు పెట్టడం ఎంతైనా సూచన. ఈరోజు కుటుంబ సభ్యులతో కొద్దిపాటి మాట పట్టింపులు ఉంటాయి. కాబట్టి ఎంతైనా ఈరోజు మీరు కోపాన్ని తగ్గించుకొని మౌనంగా వ్యవహరించడం వలన, ఎదుటివారిని అర్థం చేసుకునే రీతిలో మీరు ప్రయాణం చేయడం వలన, వ్యవహార శైలిలో ఉండడం వలన అందరూ మీకు అనుకూలంగా ఉంటారు. దైవదర్శనం అనుకూలంగా ఉంటుంది, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది, వ్యాపారులకు ఉద్యోగులకు మరిన్ని లాభాలుంటాయి. ఈ సింహరాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, పడమర దిశ ప్రయాణాలు చేయడం వలన, లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యక్షేత్రానికి వెళ్ళి దర్శించుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి రుణాలు తీరు ఓరడ చెందుతారు, బంధువులతో కొద్దిపాటి వివాదాలు ఉంటాయి. కాబట్టి ఎంతైనా మీరు కోపాన్ని తగ్గించుకొని శాంతంగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఈరోజు ఉన్నది. ఆలయాలు దర్శిస్తారు, నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉంటుంది, వ్యాపారులకు మరిన్ని లాభాలు ఉంటాయి, అలాగే మీకు బాధ్యతాయుతంగా అన్ని పనులను సవ్యంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు తెలుపు రంగు ధరించడం వలన, పడమర దిశ ప్రయాణాలు చేయడం వలన, లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య నామాన్ని కీర్తించడం వలన శుభ ఫలితం ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారు కొత్త పనులన్నీ చేపట్టగలుగుతారు, మిత్రుల నుంచి మంచి శుభవార్తలు వింటారు, ఆకస్మిక ధన వస్తు భూషణ ప్రాప్తి ఉన్నది, ఇంటి నిర్మాణాలన్నీ కూడా మీకు ఫేవర్గా ఉంటాయి, మీ యొక్క సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి అనుకూల గ్రహాలున్నాయి, మంచి వేడుకల్లో పాల్గొంటారు, వ్యాపారులకు ఉద్యోగులకు మంచి పురోగతి ఉంటుంది. ఈ తులారాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, ఉత్తర దిశ ప్రయాణాలు చేయడం వలన, లక్ష్మీ నరసింహస్వామి వారిని ధ్యానించండి, మరిన్ని అనుకూలతలు ఉంటాయి. లక్ష్మీ నరసింహ, లక్ష్మీ నరసింహ, నమస్తే స్వామినే స్మరించండి ఈరోజు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి, ఆశ్చర్యకరమైనటువంటి విధంగా మీ జీవితం ఈరోజు మలుపు తిరగబోతుంది, విందు వినోదాలలో పాల్గొంటారు, ప్రముఖుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, మీరు ఎవరినైతే కోరుతున్నారో అటువంటి మహా గొప్ప ప్రముఖులైనటువంటి వారితో పరిచయాలు ఏర్పడతాయి, ఆ ప్రముఖులైనటువంటి వారు వారి నుండి మీరన్ని పనులను చక్కబెట్టుకోగలుగుతారు, వ్యాపారులకు ఉద్యోగులకు మరింత ప్రగతిపదంలో ఉంటుంది, ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించండి, పడమర దిశ ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి, లక్ష్మీ నరసింహ నమో నమః అంటూ స్వామిని కీర్తించండి. లక్ష్మీ నరసింహ నమో నమః, నరసింహ నామాన్ని ధ్యానించండి, శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది, ధన వ్యయం అవసరానికి తగిన విధంగా ఖర్చు పెట్టగలుగుతారు, దైవాన్ని నమ్మి ధర్మంగా అన్ని పనులను మీరు ఈరోజు సవ్యంగా పూర్తి చేయగలుగుతారు, ఉద్యోగులైనటువంటి వారికి శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది, అలాగే విద్యార్థులకు ఎంతైతే శ్రమిస్తారో అంత ఆశించినటువంటి రిజల్ట్ మీరు పొందగలుగుతారు. ఈ ధనురాశి వారు ఈరోజు తెలుపు రంగు ధరించడం వలన, లేదా ఎరుపు రంగు కూడా ధరించడం వలన, ఉత్తర దిశ ప్రయాణాలు చేయడం వలన, లక్ష్మీ నరసింహ దివ్యక్షేత్రాన్ని దర్శించడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, పనులన్నీ కూడా చకచక మీరు పూర్తి చేయగలుగుతారు, బంధువులతో వివాదాలు తొలగిపోతాయి, ఇంటా బయట అనుకూల వాతావరణం ఉన్నది. ఈ మకర రాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, లక్ష్మీ నరసింహస్వామిని ధ్యానించడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి.
కుంభరాశి వారికి పరిచయాలు విస్తృతమవుతాయి, పరిచయాలు బాగా పెరుగుతాయి, ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది, సన్నిహితులతో ఆనందంగా గడపగలుగుతారు, ఇంటర్వ్యూల్లో మీరు సెలెక్ట్ అవుతారు, ఇంటర్వ్యూల్లో మీరు అనుకున్నటువంటి విధంగా ఏ విధమైనటువంటి వేతనాన్ని కోరుతున్నానో అంత రెట్టింపు శాలరీతో మీకు ఇంటర్వ్యూలో సక్సెస్ఫుల్ కాల్ లెటర్ వస్తుంది, వ్యాపారులకు ఉద్యోగులకు సాఫీగా నడుస్తుంది. ఈ యొక్క కుంభరాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, సుబ్రహ్మణ్య స్వామి నామాన్ని జపించడం వలన, సుబ్రహ్మణ్యం 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 భజామ్యహం, సుబ్రహ్మణ్య స్వామిని ఈరోజు మనసారా ధ్యానించుకొని మీ పనులకు వెళ్ళండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి, ధనం అవసరానికి చేతికందుతుంది, ఆరోగ్యం కుదురబడుతుంది, అలాగే బంధువుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, విందు వినోదాలలో మీరు పాల్గొంటారు, వ్యాపారులకు ఉద్యోగులకు ఊహించిన దానికంటే మంచి రెట్టింపు ఫలితం ఉంటుంది. ఈ యొక్క మీనరాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, లక్ష్మీ నరసింహస్వామి నామాన్ని జపించడం వలన శుభ ఫలితం ఉంటుంది. మాతా లక్ష్మీ నరసింహ, పితా లక్ష్మీ నరసింహ, భ్రాతా లక్ష్మీ నరసింహ, సఖా లక్ష్మీ నరసింహ, విద్యాలక్ష్మీ నరసింహ, ద్రవిణం లక్ష్మీ నరసింహ, లక్ష్మీ నరసింహ మమ దేహి కరా ఆవలంబం. నరసింహస్వామిని విడవకుండా ధ్యానించండి. 12 రాశుల వారు ఆ కుజగ్రహం మీకు అనుకూల ఫలితాలను కలిగిస్తుంది. మంగళం మహతు. వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. సర్వే భవంతు సుఖినః. ఈ లోకంలో జనులంతా సుఖంగా ఉండాలి. సర్వే భద్రాణి పశ్యంతు. అందరూ మంచినే చూడాలి. మా కశ్చిన్ దుఃఖభాగ్ భవేత్. ఎవరికి దుఃఖమే కలగకూడదు. లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ సుఖంగా శాంతంగా ఉండాలిగాక. శుభోదయం.